రీసెంట్ గా రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా విషయంలో చాలా రచ్చ జరుగుతుంది. ఈ సినిమా ఓవైపు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంటే మరోవైపు ఈ సినిమాపై కొందరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రం యువతను చెడగొట్టే విధంగా ఉందని, బూతు సీన్లు బూతు పదాలు ఉన్నాయంటూ చాలా గొడవ జరుగుతుంది. ప్రముఖ యాంకర్ నటి అనసూయ కూడా అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు చేశారు. ఈ సినిమాలో వాడిన కొన్ని బూతు పదాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరో ఎవరినో తిట్టే క్రమంలో అమ్మను ఉద్దేశించి బూతు పదాలు ఉపయోగించడంపై అనసూయ మండిపడుతుంది. ఎమోషన్కు గురైనప్పుడు తిట్లు రావడం మామూలే, కానీ అందుకు చాలా పదాలు ఉన్నాయి. తల్లిని ఉద్దేశించి తిట్లు వాడడం సరైంది కాదు అనేది అనసూయ వాదన. దీనిపై ట్విట్టర్లో ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. మహిళలను, ముఖ్యంగా తల్లిని కించపరిచే విధంగా ఉండే పదాలను, తిట్లను తాను అస్సలు సపోర్ట్ చేయను. ప్రతి ఒక్కరికి అమ్మ, చెల్లి, భార్య ఉంటుంది. ఈ విషయాన్ని అందరు గుర్తుపెట్టుకోవాలి అనే విధంగా అనసూయ స్పందించారు. అనసూయ ఈ కామెంట్స్ చేయడంతో ట్విట్టర్లో అర్జున్ రెడ్డి సినిమా అభిమానులు ఆమెపై దాడి చేయడం మొదలుపెట్టారు. మీ జబర్దస్తులో మహిళలను కించపరుస్తూ చాలా స్కిట్స్ చేస్తున్నారు, జబర్దస్తును మించిన బూతు ఈ సినిమాలో ఏమీ లేదు అంటూ ఆమె కామెంట్స్కు కౌంటర్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది అనసూయపై ఆమె హైపోక్రైట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. తాను చేస్తున్న టీవీ షోలలో కావలసినంత బూతు ఉంటుంది, అలాంటి వ్యక్తి అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. సినిమాలో క్యారెక్టర్ పరంగా వచ్చిన తిట్లే, అవి మహిళలను ఉద్దేశించి కించపరిచే సీన్లు ఏమి లేవని, మహిళల పట్ల సినిమాలో చాలా రెస్పెక్ట్ చూపించారు, దాన్ని అర్థం చేసుకోకుండా అనసూయ కావాలని రాద్ధాంతం చేస్తుందని వారు విమర్శిస్తున్నారు. రాజమౌళి, కేటీఆర్ లాంటి వారు సినిమాను చూసి మెచ్చుకున్నారు. సినిమాలో మంచి కంటెంట్ ఉంది కాబట్టే అలాంటి వ్యక్తులు సైతం సినిమాపై బహిరంగంగా ప్రశంసలు గుప్పించారు. ఈ విషయాన్ని అనసూయ గుర్తించాలని వారు అంటున్నారు.